హలో, ఈరోజు మీకు ద బెస్ట్ కోనసీమ చేపల పులుసును చూపించబోతున్నాను. ఒక కేజీ చేప ముక్కలను క్లీన్ చేసి పెట్టుకోండి. ఇందులో ఒక స్పూన్ పసుపు వేయండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్ల కారం వేయండి. 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా చేప ముక్కలకి బాగా పట్టించండి. ఇందులో మనం ఆయిల్ వేసాం కాబట్టి పులుసులో చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మ్యారినేట్ చేసి మూత పెట్టి 1-5 నిమిషాలు పక్కన పెట్టేయండి. మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకోండి. 1 పెద్ద వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర కూడా పేస్ట్ చేసి విడిగా పెట్టుకోండి. 2 బెండకాయలు, 15 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 స్పూన్ మెంతులు, 50 గ్రాముల చింతపండును నానబెట్టి రసం తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు వేసేయండి. ఇవి మాడిపోకుండా కలుపుతూ ఉండండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసేయండి. ఇందులో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. రెండు 3 నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేయండి. 2 నిమిషాల తర్వాత ముక్కలను మరోవైపుకి తిప్పి ఉంచండి. 2 నిమిషాలు ఆగి చింతపండు రసాన్ని వేసేయండి. మీకు పులుపు సరిపోనట్లయితే ఇంకా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత కారం ఇంకా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించాం కాబట్టి ఇది చూసుకుని వేసుకోండి. చేప ముక్కలు విడిపోకుండా లైట్గా కలపండి. రెండు నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేయండి. 2 నిమిషాల తర్వాత జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ను ఈ చేపల పులుసులో వేసేయండి. చేప ముక్కలు విడకుండా జాగ్రత్తగా కలుపుకుని చిన్న బెల్లం ముక్కని యాడ్ చేయండి. పులుసులో సీక్రెట్ ఇదే మరి. మీకు నచ్చినట్లయితే బెల్లం స్కిప్ చేయండి. మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తరువాత మూత తీసి గరిట పెట్టకుండా చేతులతో ఇలా కుదపండి. ఇప్పుడు కరివేపాకును వేసుకోండి. ఇలా లాస్ట్లో వేయడం వల్ల పులుసుకు మంచి ఫ్లేవర్ వస్తుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేయండి. ఇలా 2 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం వేడి తగ్గక సర్వ్ చేసుకోండి, లేకపోతే ముక్క విడిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.